హాయ్ ఛానల్ ప్రస్తుతం పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే బాబు సార్ నిన్న నాగ చైతన్య గారు అని శోభిత గారు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కదా దీనిపైన ఇప్పుడు వేణుస్వామి గారు వాళ్ళ జాతకాలు చూసి వీళ్ళు ఏ విధంగా ఉండబోతున్నారని చెప్పేసి ఒక జోషన్ చెప్పారు సార్ అంటే రెండు వేల ఇరవై ఏడు తర్వాత ఒక మహిళ కారణంగా వీళ్ళిద్దరు విడిపోతారు విడిపోతారని చెప్పడంతో ఇప్పుడు అంతా కూడా ఇంటెలిజెన్స్ పైన ట్రోల్ చేస్తున్నారు శుభమా నిన్న ఎంగేజ్మెంట్ చేసుకుంటే నీ అశుభ మాటలు ఏంటి అని చెప్పేసి చాలా విపరీతమైన విమర్శలు దాని మీద రావడం చూస్తున్నాం సార్ మరి అసలు వేణుస్వామి గారి జ్యోతిష్యం పైన మీరేం చెప్తారు సార్ ఇంకా తెలంగాణ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వాడిని ఇంకా ఎందుకు జైల్లో పెట్టలేదు అని చూస్తున్నాను అక్కడికి వెళ్ళి కేసీఆర్ ముప్పై ఏళ్ళ సంవత్సరాల పాటు తిరగలేదని చెప్పాడు డామ్ అని ఆయన జగన్మోహన్ రెడ్డి పక్కనే కూర్చోబెట్టుకొని మరో ఇరవై ఇరవై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎం చెప్పాడు డామను ఓడిపోయాడు మరి ఎందుకు ఇంకా ఉపేక్షించి చూస్తున్నారు ఏమండి ఈ చేత్తో ముక్క ఈ చేత్తో మద్యం తాగేవాడు ఒక స్వామీజీ అండి వేణు స్వామీజీ అని పిలవడానికి మీకు సిగ్గా లేదు నా సిగ్గా ఉంది వేణు అంతే వేణు స్వామి కాదు వాడు వేణు జనాల్ని మాయ చేసి మోసం చేసి డబ్బున్నోళ్ళేమో పూర్తిగా ఆయన లొంగబాటు దిశగా తీసుకొని లక్షలు సంపాదించినటువంటి ఒక వాడి ఇంకా ఉపేక్షించడం ఏంటండి స్వభావం అంటూ వాళ్ళు ఒక పెద్ద లాజిక్ ఒకటి నా మాటలు అబద్ధం కావాలని నేను కోరుకుంటున్నాను వేధవ ఎవడండి వాడు వాడు మాటలు నిజం కాకపోతే దేశాడు నష్టమా నిజమైతే దేశవేమని పోతుందా ఎన్నోసార్లు తిట్టాను నేను ఎన్నోసార్లు పబ్లిక్గా తిట్టాను నాకు అలా కనిపిస్తే కొట్టేస్తా దేంతో కొడతానో చెప్పను కానీ కనిపిస్తే కొట్టేస్తా సమాజాన్ని ఇంతగా పట్టి పీడిస్తాడా అవతలేదు శుభం అంటూ మూడు సంవత్సరాల తర్వాత ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు ఆయన తెలీదా ఆయనకంటే నీకు తెలుసా దూరిపాల శోభిస్తేమో ఏలుకోవాల్సిన నువ్వా ఆయన జీవితాంతం కట్టుకొని వేలుకోవాల్సి ఉండేమో దగ్గర తీసుకుంటే నువ్వెవడురా బచ్చా మాట్లాడడానికి నువ్వెవడివి అంతకంటే పెద్ద అనుభవం ఉన్న నాగార్జున కూడా ఇద్దరు బిడ్డల్ని దగ్గర తీసుకొని ఆశీర్వదిస్తుంటే నువ్వెవడివిరా మధ్యలో చాలా గుండె బంట రాత్రి చాలామంది ఫోన్లు చేశారు ఈ విషయంలో చెప్పండి ఏంటి అంటే సమంత ఇద్దరు కలిసి ఉంటారు మీరు అన్ని వందలు వీడియోల్లో చెప్పారు కదా ఇప్పుడు ఏమైందని చెప్పడానికి చెప్పాను నేను ఏముందమ్మా విధి మనం ఎవరేమనుకున్నప్పుడుక చివరికి మనకి ఆ విధి ఎలాగుంటుందో అలాగే జరుగుతుంది అంతే కదా లేకపోతే వీరిద్దరు అడుగున్నారా కలగన్నారా ఏదో ఎంతోమంది సహజీవనం చేస్తున్నారండి ఈ జనరేషన్ అలాంటిది మనం వాళ్ళని తప్పు పట్టకూడదు మన అంత ముందు ఏకపత్యుగురతం అన్నది అంత ముందు ఇప్పుడు అలా కాదు వయసులోకి వచ్చాడు ఒక అమ్మాయి ఎవరో మంచి ఫ్రెండ్ కావాలి అంటే అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్ ఫ్రెండ్షిస్ ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఓన్లీ ఇలాంటి ఇడియటిక్ మాటలు మార్చుకోవాలన్నమాట అమ్మాయికి సేర్ తెచ్చే అబ్బాయి ఉంటాడండి అబ్బాయికి సేర్ తెచ్చే అమ్మాయి ఉంటుంది వేర్ ఈజ్ రాంగ్ ఒక కంపెనీలో పనిచేస్తుంటారు ఇష్టంగా మాట్లాడుకుంటారు ఒకరికొకరు సాయం చేసుకుంటారు అది ఇదేనా ఇటువంటి నీతి నికృష్టపు విధానానికి మనం స్వచ్ఛ చెప్పాలి ఇక్కడ స్వామి అంటే నాగార్జునికి ఏవైనా కొంచెం పౌరుషం ఉంటే చిన్నగా వెళ్ళి వాడిని తన్నారి అదే బాబు అయినట్టయితే వెళ్ళి వాడిని కైమా చేసేవాడు మామూలు కాదు ముక్క ముక్కలుగా చేసేవాడు మాట ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడద్దురా చిలక దోషుని చెప్పుకోరా నీకంటే చిలక బాగా దోషు చెప్తుంది నీకంట చెలక బాగా జోషి చెప్తుంది నువ్వెందుకు దండగా సంపాదించినంత చాలు ఇంట్లో కూర్చో ఒక మోన్లో కూర్చో ఎవరిని పాడు చేయొద్దు నువ్వు మంచి చేయొద్దు చెడు మాత్రం చేయొద్దు అని చెప్పేసి నేను చివరిసారిగా వార్నింగ్ ఇస్తున్నాను మాట నేను ఏంటి ఇంత సంగ విద్యోగ శక్తుల్ని చూస్తూ భరించడం అండి మీరు కొట్టద్దు చెప్తా ఆ చెప్పనే పదం ఉపయోగించండి నేను కానీ అంత ఆవేశంగా ఉంది సారీ ది ఆల్రెడీ ఆయన ఒకసారి ఒక వీడియో రికార్డ్ చేసి పబ్లిక్ లో వదిలేదు సార్ నేను ఎటువంటి జోషాలు చెప్పను పొలిటికల్ గా చెప్పను సినిమా వాళ్ళే చెప్పను అని చెప్పేసి చెప్పారు మళ్ళీ సైలెంట్ గా ఇప్పుడు వచ్చేసి జాతకాలు చెప్పడము జాతకం బాగాలేదు వీళ్ళది వీళ్ళు చేస్తున్న ముహూర్తం బాగాలేదు వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు అని చెప్పడం అది ఎందుకు సార్ అది జనాల్ని ఆకర్షించడానికి అండి అంతకుముందు సమంత చైత చైతు ఇద్దరూ కలిసి ఉండాలని చెప్పాను కదా అది నిజమైంది కదా ఇది అవుతుంది కదా అని అను ఆలోచించే మూర్ఖులు కొంతమంది ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్పాడు ఒక్కడెళ్ళు కొట్టినండి పళ్ళు రాళ్ళ కొట్టినవ్వండి ఒకరోజు జైల్లో పెట్టనివ్వండి ఈ మాటలు మాట్లాడతారేమో వేషాల అంటే జనం అసలు తెరగా కూర్చున్నారా అందువలన ఆయన క్షమించకూడదు అండి ఆయన్ని క్షమించకూడదు ఈ మాటలు నమ్మకూడదు ఏదో స్వభావం అంటూ పెళ్లి చేసుకున్నారు పది కాలాలు హ్యాపీగా పిల్ల పాపలతో బాగా వర్ధిల్లాలని మనం కోరుకోవాలి కానీ పెద్దవాళ్ళు ఎవరైనా దానికి జ్యోతిష్యాలు శాస్త్రాలు అవసరం లేదు వయసులో నారాడి పెద్దవాళ్ళు కోరుకో అదే కోరుకోవాలి కోళ్ళే పిల్ల పాపలతో బాగుండాలి సుభిక్షంగా ఉండాలి ఆ నాగార్జున మనస్థానంతో బ్రతకాలి ఇంతకంటే వేరే కోరికలు ఉంటాయండి అందు అందువల్ల ఇది ఎంత మాత్రం కూడా క్షమించరాని విషయం ఎవరైనా ఉంటే ఆయన్ని ఇంటికి ఇంటికెళ్ళి కొట్టి డోరు ముయించి పళ్ళు అయితే నేను చాలా ఆనందిస్తాను ఇంకా సార్ ఆయన ఆ వీడియోకి అంటే ఈ చేసిన వీడియోకి ముందర సమంత నాగ చైతన్య విడిపోతారని చెప్పిన ఆ వీడియోని యాడ్ చేసేసి అప్పుడు జరిగింది ఇది కూడా జరుగుద్ది అన్నట్టుగా సంకేతం ఇచ్చేటట్టు కూడా పెట్టారు వాడు వ్యాపారండి వ్యాపారం చేసుకునేవాడు సరుకుల్ని ఎంత మాయ చేసి చెప్తే అంత మాయలో పడిపోయి కొనుక్కుంటారు కొనుగోలుదారు అంతే కదా మామూలు చిప్స్ ఐదు రూపాయలు పోచి ఒక కవర్లో పెడతారు అది ముప్పై రూపాయలు అంటే ఐదు రూపాయలు అమంతంగా ముప్పై రూపాయలు పెరిగిపోయినాయా కాకుండా గోల్డెన్ కవర్ పెడతాడు అంతే లేకపోతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు ఒక చెప్పు ముక్క తిని ఆకాశంలో ఎగిరిపోతున్నట్టు అది మావి కాదా మనం తెలుసు మావిలో పడుతున్నాం అంటే ఏమిటి ముప్పై రూపాయలు చిప్పు చిన్నపిల్లలు తింటే మనకు గొప్ప గర్వం ఇలాగైపోయింది ఓ చిన్నపిల్ల చేతిలో ఈరోజు ఐఫోన్ ఉంటే గొప్ప గర్వం అదే స్టాటస్ అయిపోయింది పిల్లల్ని ఎంత పతనం అని ఎవరు ఆలోచించటం లేదు వాళ్ళకి ఐఫోన్ ఎందుకండి వాళ్ళు వాళ్ళకి పూర్తిగా బాధ్యతలు తెలియదు పెద్ద అయినట్టయితే ఐఫోనే వాళ్ళకి అన్నహ అన్నహరాలు అయిపోయి స్కూల్కి వెళ్తారు వస్తారు ఐఫోన్ పడుకునే ముందు ఐఫోన్ తెల లేన తర్వాత ఐఫోన్ అంటే ఎవరు చేస్తున్నారు మనమే చేస్తున్నాం లేకపోతే ఒక్కసారి వేణుస్వామికి ముందు పళ్ళన్నీ ఊడిపోయినట్టు కొడితే ఇంకోసారి మాట్లాడతాడా అట్లాంటి శిక్ష కావాలి అట్లాంటి దుర్మార్గుడికి అట్లాంటి శిక్ష కావాలి ఓకే లేకపోతే ఏదో రోజున సందర్భం వస్తే మనమే వేస్తాం